తెలంగాణ ప్రభుత్వం రైతులకు షాక్ ఇచ్చింది ఈ ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి సన్న ధాన్యం పండించిన రైతుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేశారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పంట వేయని భూములకు ఇచ్చిందన్నారు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తామన్నారు మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తామని క్లారిటీ ఇచ్చారు ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన ధానా వేసుకున్నారు అని అన్నారు గతంలో వైఎస్ఆర్ హయాంలో డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేశారని తెలిపారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు నలభై రెండు బ్యాంకుల నుంచి వివరాలు తెచ్చుకొని రుణమాఫీ చేశామని తెలిపారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల లబ్ధిదారులకు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఆగస్టు పదిహేనునే చేశామన్నారు ఇంకా ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుందన్నారు తెల్ల రేషన్ కార్డు లేని మూడు లక్షల మందికి డిసెంబర్లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తాం అని అన్నారు ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు వేస్తామన్నారు రుణ విముక్తి కావాలంటే కొత్త రుణాలు రావన్నారు రెండు లక్షల పైన ఉన్న రుణాల వారి అంశం క్యాబినెట్లో చర్చిస్తామన్నారు పంటల భీమా గతంలో లేదు ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ప్రతి రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు రాష్ట్రంలో పండే అన్ని పంటలను ఎంఎస్పి ప్రకారమే కొనుగోలు చేస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం కొనుగోలు చేయాలి ఇప్పటి వరకు ఇరవై శాతం కేంద్రం కొనుగోలు చేస్తుందని తెలిపారు